ఎన్నో కష్టాలు పడ్డారు. ఇక 2024లో మీ చేతిలోకి ఒక బిడ్డ రావాలని ఆశీర్వదిస్తున్నాను. శిరీష కృష్ణ వీళ్ళు హైదరాబాద్ నుంచి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి ఎందుకంటే పిల్లలు లేరని వచ్చారు. వాళ్ళకి ఆల్రెడీ బయట డాక్టర్లు ఎన్నో రకాల పరీక్షలు చేశారు, చూశారు. చూసి ఏం చెప్పారంటే ట్యూబులు బ్లాక్ అయినాయి అమ్మా అని చెప్పారు. ట్యూబులు బ్లాక్, మరి ట్యూబులు బ్లాక్ అయితే ఏం చేయాలి డాక్టర్ గారు అంటే ఐవీఎఫ్కి రావాలి, ఆపరేషన్కి రావాలి అని చెప్పారు. మరి ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటే ఖర్చుతో కూడినపడి, పైగా ఐవీఎఫ్లకి 3 లక్షలు 2 లక్షలు అవుతాయి తప్ప గ్యారంటీ లేదు. 3 లక్షలు 2 లక్షలు డాక్టర్ గారి అకౌంట్లోకి వెళ్తాయి తప్ప గ్యారంటీగా బిడ్డ పడుతుందని 100% గ్యారంటీ ఇచ్చే డాక్టర్ ఎవరూ లేరు. మరి నెలలో 3 లక్షలు పెట్టుకునే స్తోమత లేక ఎక్కడన్నా మందులతో ట్యూబులు ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించే డాక్టర్లు ఎవరన్నా ఉన్నారా అని ఎదుక్కుంటూ ఉంటే యూట్యూబ్లో మన వీడియో చూశారు. యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. వచ్చి ఎన్నాళ్ళు వాడారండి? 4 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. 4 మంత్స్ కోర్స్ వాడారు. సరే 4 మంత్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ఏంటా అని చెప్పేసి అక్కడ టెస్ట్ చేయించుకోమని చెప్పాము. అసలు ట్యూబులు ఓపెన్ అయినాయా, ఓపెన్ అవ్వలేదా, ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చిందా, ఓపెన్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ రావట్లేదా, ఏంటి అనేది తెలియాలి కదా. ఏం జరిగిందో తెలియడానికి టెస్ట్ చేయించుకోమన్నాం. టెస్ట్ చేయించుకుంటే ఇదే కదమ్మా 8/1/2024 ఇదే ట్యూబులు 2 ఓపెన్ అని ఇచ్చారు. ఏమైంది? 2 ట్యూబులు ఓపెన్ అయినాయి. ఎలా ఓపెన్ అయింది? ఆపరేషన్ ఏమైనా చేసామమ్మా? ఏమీ చేయలేదు, కేవలం మందులతో ఓపెన్ అయినాయి. ఏమి మందులు అవి? హోమియోనా, ఆయుర్వేదమా, యునానియా, ప్రకృతి చికిత్స, ఇంగ్లీష్ మందులు, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు. అలాగే ఇవిడికి ఫస్ట్ లో చేసిన టెస్ట్, మన దగ్గరికి వచ్చే ముందు చేసిన టెస్ట్ ఇది కూడా ట్యూబుల్ టెస్ట్. 2 బ్లాక్, ఇది 2 బ్లాక్, అది 2 ఓపెన్. మధ్యలో ఏం జరిగింది? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు వాడారు అంతే. దట్ సార్ చప్పట్లు పట్టచ్చు. మిరకిల్స్ జరుగుతున్నాయి ఇక్కడ. 2 ట్యూబులు మూసుకుపోయిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాము మందులతో. కాకపోతే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి ఎందుకు రాలేదు, ట్యూబులు అసలు ఓపెన్ అయినాయా లేదా అనేది చెక్ చేస్తే 2 ట్యూబులు ఓపెన్ అయినాయనే వచ్చింది. మరి వాళ్ళ ద్వారా మీరు కూడా ఒక మాట వింటే మీలో కూడా ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే చాలామంది నమ్మలేకపోతున్నారు ట్యూబులు ఓపెన్ చేసే డాక్టర్ ఉన్నాడు. అది ఈ తెలుగు